హాయ్, ఐమ్ వెంకటూరి. ఇక్కడ ఈరోజు నేను మన టిల్లుని ఇంకా లిల్లీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సో వేర్ డు వి స్టార్ట్? ఐ స్టార్ట్ విత్ యూ బికాస్ టిల్లు అనేది ఒక కల్ట్ సినిమా, అండ్ టిల్లు అనేది ఒక కల్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నారు. డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ అసలు ఆ రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఐ థాట్ ఐ వాజ్ డూయింగ్ యాక్చువల్లీ ఐ వాజ్ మేకింగ్ అ వెరీ కాంటెంపరీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఏదో చేస్తున్నా నేను. ఆ సినిమా తీస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఆ క్యారెక్టర్ ఎంత డెవలప్ అయిపోయిందంటే ఒక పాయింట్లో ఇట్ రీచ్డ్ అ స్టేజ్ వేర్ వాడు లేకపోతే ఆ సీన్ ఉండదు సినిమాలో అని ఎడిటర్స్ దగ్గర నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చారు. లైక్ హీ హ్యాస్ టు బీ దేర్ ఇన్ దట్ సీన్, లైక్ టిల్లు హ్యాస్ టు కీప్ టాకింగ్ అని చెప్పి. సో హీ హ్యాస్ టు కీప్ టాకింగ్ అండ్ యూనో హీ హ్యాస్ టు కీప్ లూజింగ్ హిస్ మైండ్ ఆర్ హీ హ్యాస్ టు బి అండర్ స్ట్రెస్. So then as the film progressed, then we realized that, okay, this character is shaping up to become something. And eventually, first title change is Narudu Bratuku Natana Ninchi. And in fact, Narudu Bratuku Natana, the original title for DJ Tilu, it was with some other producer had registered. So we bought it from him. And then we believed Jaisam, actually, Ade Mana Cinema ki correct title JP. And then we changed the title to DJ Tillu, and slowly, I think a week before the film's release, or 4 days, ante cube lo kekiche, exactly one day mundu, I get a call from a very important person, and he says that, you know, this film looks like it is a full-blown commercial film now. Right now, it looks like that. So that is when I realized that, okay, ఇప్పుడు అది ఒక కమర్షియల్ సినిమాలో డీజే టిల్లు సెన్సిబిలిటీస్ తోటి వాడు మాట్లాడితే ఓకే దెర్ విల్ బి సమ్ కెయాస్ ఇన్ ద థియేటర్స్ అని అప్పుడు అనిపించింది. ప్రతి డైలాగు మీమ్ మెటీరియల్ అయింది. సడన్గా ఫేమస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన మురళి గారు, ఆయన వచ్చేసి సడన్గా వచ్చేసి ఎవ్రీబడి ఆర్ లైక్ ఆయన చూడంగానే అందరూ గుర్తుపడుతున్నారు. ప్రతి సినిమాలో ఆయన ఉండాలని కోరుకుంటారు. ట్రూ ట్రూ. సో మెనీ సాంగ్స్ హి ఇస్ డూయింగ్ టుడే. హి ఇస్ సో బిజీ. మాకే అప్పుడప్పుడు ఇబ్బంది అండి డీటెయిల్ ఇచ్చుకోవడం. ఒక పర్టికులర్ పార్టీకి వెళ్తే అందరూ అంటారు ఇప్పుడు డీజే టిల్లు అంటే అది ఒక ఓన్లీ యూత్ అని అనుకుంటారు. ఒక పార్టీలో మేము ఇద్దరం కలిసిన్నాం. దే వర్ ఫ్యామిలీ లేడీస్, చాలా మంది వచ్చేసి ఎవ్రీబడి వాంటెడ్ టు క్లిక్ పిక్చర్స్ విత్ హిమ్. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఏంటి హౌస్ హోల్డ్ I didn't expect, I absolutely did not, because if you see the part one content manam chuste ad ekkada women and kids ekkadaina dani connect avutaru ani nenu eppudu anukoledu. Then eventually someone explained to me that to kids he looks like a cartoon character, you know, wearing all these adanya colorful bottle eskoni vaadanta jutte eskoni, like mean DJ Tillu cinema run chesthe ahal undi ippudu cinema dan ala run chesi manam at any random moment manam cinema pause chesthe వీడు ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్తో ఉంటాడు. ర్యాండమ్గా పాజ్ చేసిన కూడా సినిమా అలా ఉంటాడు, లేకపోతే అలా అని ఇలా ఉంటాడు. ఇట్ దేర్ బి వన్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్. సో చిన్నపిల్లలకి హీ లుక్స్ లైక్ అ కార్టూన్ క్యారెక్టర్ అని సమ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సో దెన్ అగైన్ ఐ వాజ్ లైక్ ఓకే దెర్ ఇస్ అ లాట్ మోర్ టు లెర్న్ అబౌట్ హౌ సినిమా ఇస్ పర్సీవ్డ్ ఆర్ యు నో యాక్టర్స్ ఇస్ వాట్ ఐ లెర్న్ అండ్ అనుపమ కమింగ్ టు యూ. సో బేసిక్గా యూ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఆన్ మీమ్ వరల్డ్. అనుపాప సమ్ ఉప్మా అనుపమన గుండెకాయ నూడిల్ బార్ కదా. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ప్రేమం మలయాళం. సో అది ఆ రోజు వచ్చేసి అది ఇంచుమించు ఒక చిన్న చైల్డ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రోల్. సడన్గా యూ షార్ట్ టు ఫేమ్, దాని తర్వాత తెలుగు, ఈ బ్యానర్లో లేకపోతే ఈ బ్యానర్ అసోసియేషన్లో ఇట్స్ యువర్ థర్డ్. సో ఫస్ట్ వచ్చేసి ప్రేమం అండ్ నౌ దిస్ మూవ్. సో మీ లాంచ్ దీంతో ఏమైంది? ఒక ఒక రకమైన మేక్ ఓవర్ లాంచ్ కూడా అగైన్ యువర్ హ్యావింగ్ విత్ దిస్ బ్యానర్. ఈ బ్యానర్తోనే కదా? ఎస్ ఎస్ అఫ్ కోర్స్. ఫస్ట్ అదే నా అదృష్టం. మొన్న థియేటర్లో ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇస్ వెన్ ఐ రియలైజ్ అరే వంశీ గారితో నేను ఫస్ట్ లైక్ ఆ టైంలో కాల్ చేసినప్పుడు మాట్లాడాడు. ఆయనే కాల్ చేశారు. కాల్ చేసి త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అంటుండే నాకు అప్పుడు ఏమీ తెలియదు. లైక్ నాకు తెలుగు సినిమా నేను ఎప్పుడు తెలుగులో చూడలేదు, ఓన్లీ డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో తెలుగు ఇండస్ట్రీ గురించి ఇక్కడ సినిమా అంటే నేను ప్రేమలో చూసిన క్యారెక్టర్ చూసి అలాంటి క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చారు, ఈ డౌట్స్ అనే నాకు ఉండే. అండ్ దెన్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ విత్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ మళ్ళీ. సో అండ్ మీరు చెప్పినట్టు
ఆ అనుపమ ఇస్ లైక్ 9 ఇయర్స్ బ్యాక్ అనుపమ. ఇప్పుడు 9 ఇయర్స్ లేటర్ ఐ గాట్ ఎ క్యారెక్టర్ లైక్ లిలీ. డిడ్ యూ వాచ్ డిజిటల్? ఐ వాచ్ ఇన్ ద థియేటర్. ఇన్ ద థియేటర్స్. మీ మోటివేషన్ ఏంటి ఇది ఓకే చేయటం? ఇట్ వాస్ ఆనెస్ట్లీ ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ చాయిస్. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న రాధిక క్యారెక్టర్ కానీ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఇట్స్ నాట్ సంథింగ్ ఐ జనరలీ డూ. సో వీళ్ళు ఎందుకు, హౌ కెన్ దే సేమ్ అక్కి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ సినిమాకి కూడా హౌ వంశీ గారు చెప్పినప్పుడు ఐ డి నాట్ అండర్స్టాండ్ వై దే కాల్ మీ అండ్ దెన్ ఐ లిసన్ టు ద క్యారెక్టర్. ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్ బట్ దెన్ దెర్ ఆర్ దిస్ ఇన్హిబిషన్స్ లైక్ దిస్ ఎంటైర్ ఇమేజ్ దట్ ఐ హ్యావ్ వేర్ ఐ రియలీ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ నో. సో అది చేయాలా వద్దా అని కన్ఫ్యూషన్ ఉండింది. కానీ బట్ సమ్హౌ ఆఫ్టర్ లాక్డౌన్ దెర్ వాస్ దిస్ ఫేజ్ వేర్ ఐ వాస్ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్. ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ వాస్ అ వెరీ ఐ డిడ్ బటర్ఫ్లై అ ఫ్యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఐ వాస్ సో బోర్డ్ ఆఫ్ డూయింగ్ ద రెగ్యులర్ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకేంటో యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది బికాజ్ మళ్ళీ ఇదే వేసుకోవాలి, మళ్ళీ ఇదే బట్టలు వేసుకోవాలి, మళ్ళీ అదే చేయాలంటే నాకు అది కిక్ ఇవ్వట్లేదు. సో ఆ టైంలోనే నాకు ఇలాంటి కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చాయి, బీ ఇట్ టిల్లు, బీ ది అదర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అన్నీ చాలా వేరే ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ నెవర్ థాట్ లైక్ ఐ లుక్ లైక్ అ హాట్ హీరోయిన్ ఆర్ ఐ లుక్ హాట్. దట్ కాన్సెప్ట్ ఇస్ నెవర్ కమ్ టు మీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ క్యూట్ సర్కిల్. మన ముందు సినిమా కన్నా నెక్స్ట్ సినిమా వచ్చేసి అట్లీస్ట్ 10 రూపాయలు ఎక్కువ చేయాలనే ప్రెషర్ ఉంటుంది ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ కావచ్చు, ఆడియన్స్ నుంచి ఈ మధ్యన. అలాంటిది ఒక సీక్వెల్ అనగానే దెల్ బి ఏమంటారు ఎక్స్పోనెన్షియల్ లేదా స్క్వేర్ లాగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో సినిమా చేయలేదు, ఇది వస్తుంది, జనాల ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువ ఉంది. హౌ ఆర్ యూ కోపింగ్ విత్ ఇట్? అంటే నాకు తెలుగు స్క్వేర్ చేసినప్పుడు ఇన్ ద బిగినింగ్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్, యు నో ఐ వాజ్ రియలీ హెసిటెంట్, ఐ డిడ్ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ బికాజ్ నాకు ఒక థీమ్ లేకపోతే ఐ డోంట్ నో వేర్ టు గో. లైక్ యూ అండర్స్టాండ్ దట్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ రైటర్, మోర్ ఇంపార్టెంట్లీ యూ అండర్స్టాండ్ దట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ సెంట్రల్ థీమ్ యూ డోంట్ నో వేర్ టు గో. సో దెన్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్, ఒక 6 మంత్స్ 7 మంత్స్ పట్టింది ఫర్ మీ టు అండర్స్టాండ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద స్టోరీ అండ్ టు రైట్ ఇట్ అండ్ టు రీరైట్ ఇట్ అగైన్. అండ్ బై దెన్ ఐ గ్రూ మై హెయిర్ అండ్ ద ఫిల్మ్ వాజ్ అనౌన్స్డ్ అండ్ వీ వర్ ఆల్రెడీ ఇన్ ఇట్. నేను సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇస్ వెన్ వీ ఫార్మ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండ్ దెన్ వీ హ్యాడ్ టు అగైన్ ఫైండ్ ద రైట్ గర్ల్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. సో వీ నీడెడ్ అ మిక్స్ ఆఫ్ యు నో సమ్వన్ హూ ఇస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్సో హూ లుక్స్ వెరీ క్యూట్, యు నో. అండ్ దెన్ ఐస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఫర్ అ ఉమెన్. అండ్ ఆ కళ్ళు ఉండాలి, ఆ సాలిడ్ కళ్ళు ఉండాలి విచ్ కెన్ బీ devilish at the same time they can be an angel's eyes also, you know. Yeah, she has very crazy eyes, this girl. They can look like dayangalla anpiste devata kalla kuda anpiste appudu. So that combination is very important for the character that, you know, ipudu inta poetic ga cheppi cinema chusaki edo cheppi adantha em anpiledra avva ma gandu ala ledu batteries kodutunadu reyala adey kodutte genuine ga cheptunna tanaki doubt undi nen deentlo suit avutanu. అండ్ సూట్ అవుతుందని నీకు అనిపించింది ఎందుకంటే షీ హాస్ నాట్ డన్ ఎనీ ఆఫ్ దట్ స్టఫ్. ఇప్పుడు రాధిక ఫ్రమ్ డిజెటిలు ల్యాండ్ దానికి క్లోజ్గా ఒక 30% కూడా ఎప్పుడు తను ఎప్పుడు చేయలేదు కాబట్టి అంటున్నా. సో యూ నీడెడ్ దట్ నో ఐఎమ్ సేయింగ్ యూ సీ దెర్ ఇస్ టూ థింగ్స్ హియర్ ఐ ఫీల్ దట్ ఒకటి ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ యాక్ట్రెస్ ఎనీ ఆర్టిస్ట్ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారా చేయలేరా, వాళ్ళకి ఐదర్ యాక్టింగ్ వచ్చారు రాదు అంతే, దెర్ ఆర్ ఓన్లీ టూ ఇది. ఇప్పుడు అనుపమకి యాక్టింగ్ వచ్చు, సో తను ఎలాంటి రోల్ అయినా చేయగలుగుతుంది రైట్. దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ టు యునో థింక్ ఆఫ్ హర్ ఫర్ ద ఫిల్మ్ టు కాస్ట్ హర్ ఇన్ ద ఫిల్మ్ దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. నాకు తన ప్రీవియస్ ఇమేజ్ ఏంటి, తన ఎలాంటి రోల్స్ చేసింది, టు బి వెరీ ఆనెస్ట్ అసలు దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. But it was difficult, but yeah. So, but Tillu is an exact sequel and a continuation, or just you're picking up the character from... So, we are picking up the character and we are putting him in a new situation where he meets a new girl. Okay. Obviously, his family and his friends are the same. His native life is same. But it's again new situations and new characters. But at the same time, how your past never lets go of you. And, you know,
Surprises? No surprise. See, to be very honest, even today I was speaking to Amshian about the film. See, I feel that when Tillu came out, the character was so fresh and the character was so interesting and, you know, because we had also put in like some 1,000 motors energy petta character and design jaysan kabatti. People were really enamored by the character and I can still feel the love when I go out when people, although that is my last film, they have not seen me anything else. I feel that once people watch the film, there won't be any comparisons because danki din ka sal samana ledu. Who is more dangerous, Radhika or Lily? You? I think all girls are dangerous. Ma, that's quite I think you know the answer. You're just refraining from saying it. Why should I say it? You shouldn't. I think our surprise both in the cinema, though. Who is more dangerous, who is nicer, yeah. So, overall, ga motham abbaylu andaru ammalki ammalto jagratha undalani anukuntunnaru. అందరూ దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిల దగ్గర, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది. మాట్లాడకుండా ఉన్నట్టు ఇంకా సేపు ఆనెస్ట్ గా ఫ్లో అయ్యేది. అది ఎందుకు ఆ కాన్వర్సేషన్? ఇప్పుడు నేనైతే డేంజరస్ చెప్తాను. హ్యాపీగా ఫీల్. ఓకే, నేను డేంజరస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అదర్ గర్ల్స్. నేను డేంజరస్. నేను చాలా డేంజరస్ అంట, నేను కాదు తను చాలా డేంజరస్ అంటున్న అనుపమ. That's what they call her, no? Yeah. Papa. Upma Papa. Actually, her also. Who told me? Leela told me one day. Oh, yeah. But yeah, we call her Upma. I was like, second cinema, I've been like, I don't know what to do. Caravan by Ryan Chivani, Upma Garu. Because I don't know what to do. I'm going to ask you a question. I'm going to ask Fine, let's continue. It's a bigger film. Although in trailer, trailer lo mon vachu theatrical valentine's day theatrical trailer dantlo em undi em ledhu kada annaru em ledhu ante mem em choovachaledu anduke em ledhu because we didn't want to reveal adi cinema release ayina tarvata people will understand why we couldn't also this time because it's a very slippery slope. I tell one point then everything else will kind of become understood by itself. Self explanatory aipothadu adi. Yeah, if we tell this then that will no this and all that no DJ Tillu kavachu Tillu square kavachu two people. మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు యాజ్ ఆడియన్స్ లేకపోతే టెక్నీషియన్స్ అయినా సరే. అండ్ ఒకటి సిద్ధు యాజ్ అన్ యాక్టర్ అండ్ రైటర్ అండ్ రామ్ మిర్యాల్ ప్లీజ్ టాక్ అబౌట్ హిమ్ ఎందుకంటే వీ వాంట్ టు హియర్ సంథింగ్ అబౌట్ హిమ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ నైసెస్ట్ పీపుల్ అండ్ వన్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీడ్ అనమాట రామ్. నాకు ఇంకా గుర్తు నేను ఫస్ట్ టైం రామ్ని సితార ఆఫీస్లో కలిసినప్పుడు అన్న పాట యాక్చువల్లీ మీరు నమ్మరు రామ్ అండ్ అనదర్ సింగర్ కంపోజర్ వర్ టూ ఆప్షన్స్ ఫర్ అస్. ఫస్ట్ వీ కాల్ దిస్ అదర్ సింగర్ కంపోజర్. ఓకే, హీ వాజ్ డిలీ డైలింగ్ ఎ లిటిల్ టు మీట్ దిస్. హీ వాజ్ ఆల్సో బిజీ ఆబ్వియస్లీ. దెన్ ఐ హర్డ్ సంథింగ్ ఆన్ యూట్యూబ్లో రామ్ పాట ఒకటి విన్నాను. విని ఐ సెడ్ ఇతని గొంతులో మట్టి వాసన ఉంది అని అనిపించింది నాకు ఆ రోజు విన్నప్పుడు. యూనిట్స్ హీ స్మెల్స్ లైక్ అర్త్ యూనో. సో దెన్ ఐ కాల్డ్ రామ్ అండ్ హీ కేమ్ టు ది ఆఫీస్ అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్. రామ్కి మేము ఇచ్చిన బ్రీఫ్ ఏంటో తెలుసా? ఒక చాలా వేస్ట్ ఫెలో గురించి ఒక చాలా గొప్పగా కొట్టినట్టు కొట్టాలి పాట అని చెప్పి. దిస్ వాస్ ద బ్రీఫ్. ఓ మై గాడ్, ఇట్ ఫిట్స్ బ్యూటిఫుల్లీ. దిస్ వాస్ ది ఎగ్జాక్ట్ బ్రీఫ్. బికాజ్ వాడు ఏం చేస్తుంటాడు, వాడు పాత బ్రాండ్ స్టిక్కర్లు తీసి కొత్త వాటికి అంటించుకుంటూ ఉంటాడు. వాడికి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుంది. వాడి ఫ్రెండ్స్ అన్న అన్నని పిలవకపోతే వాడు తక్కువైపోతుంది. హైలీ ఇన్సెక్యూర్ పర్సన్ డీజేటీలో అనేవాడు. అది అందుకే ఆ ఫ్లాషీ బట్టలు వేసుకుంటాడు అది కవర్ చేసుకోవడానికి. సో వేస్ట్ ఫీలో గురించి చాలా గొప్ప మంచుకుంటాడు అలా కొట్టాలన్న పాట అని. అండ్ యూ వాంట్ రిమెంబర్ ద ఫస్ట్ టైం వెన్ వీ డిస్కస్ దిస్ అండ్ ఐ సెడ్ అమ్మ ఏంటి ఫైనాన్షియల్స్ అవి మాట్లాడుకోవాలి కదా, హౌ మచ్ యూర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి. అది అంటే అన్న ఫస్ట్ పాట పట్టుకుందాం అన్నాము, తర్వాత మాట్లాడదాం అది అన్నాడు. ఏం పడిపోయా రోజు యూనో. నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ క్వైట్ స్పిరిచువల్ టు బి వెరీ ఆనెస్ట్ యూనో. బికాస్ ఏంటి రెమ్యునేషన్ అయితే అంటే మన మేనేజర్స్ మాట్లాడుకుంటారు అంటే ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. ఫస్ట్ మనం పాటను పట్టుకుందాం అన్న డబ్బు దేముంది అదే వస్తుంది తర్వాత. ఐ వాజ్ లైక్ వావ్ యా, ఇట్స్ ఆర్టిస్టిక్. కరెక్ట్. ఇట్స్ నాట్ ఈవెన్ స్పిరిచువల్, ఇట్స్ ఆర్టిస్టిక్. ఐ థింక్ దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ ఫర్ దట్ గై యునో. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్ లైక్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఇఫ్ రామ్ ఎంటర్స్ అ పార్టీ ఆర్ ఇఫ్ హీ ఎంటర్స్ మై హౌస్ సంథింగ్ ఐ లీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐ గో ఐ హగ్ హిమ్ ఐ మేక్ షూర్ హీ సిట్స్ అండ్ ఐ మేక్ షూర్ హీ ఇస్ ఫైన్. సో ఐ థింక్ రామ్ మిర్యాల లేకపోతే డీజే టిల్లు ఇస్ నాట్ దేర్ అండ్ లేడు. ఎందుకంటే దాని అంత బాగా అర్థం చేసుకుని అండ్ ఇప్పటి వరకు కూడా మీరు నమ్మరు డీజే టిల్లులో ఇచ్చిన పాట
డిజేటిల్ టైటిల్ సాంగ్, డిజేటిల్ టూలో ఇచ్చిన పాట టికెటే కొనుక్కున్న వన్ సాంగ్, దెన్ రాధికా రాధిక. ఈ మూడు కూడా రామ్ ఇచ్చిన ఫస్ట్ డెమోజే. ఇట్ వాజంట్ లైక్ హీ గేవ్ అ డెమో వి డింట్ లైక్ దెన్ హీ సెండ్ సంథింగ్ ఎల్స్. సో హీ అండర్స్టాండ్స్ ద ఫిల్మ్స్ పల్స్ అండ్ ద క్యారెక్టర్స్ పల్స్ ఆల్సో సో వెల్ డిజేటిల్. ఐ థింక్ హీ వాజ్ బోర్న్ టు డూ అ సాంగ్ ఫర్ మీ అండ్ యునో. ఇప్పుడు విమల్కి మాల్కి ఏంటి డిఫరెన్స్? బికాస్ యు ఆర్ అ రైటర్ రైటర్ యాక్టర్ అండ్ యూ హవ్ సీన్ ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో మామూలుగా వచ్చేసి యాక్టర్స్ ఫర్ రైటర్స్ ఎందుకో వాళ్ళు కొంచెం డైరెక్షన్ దూరంగా ఉంటారు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ. సో అక్కడ విమల్ అండ్ నౌ మాల్క్ వాట్ డిఫరెన్స్ అండ్ హౌ హెల్ప్ఫుల్ దే వర్ అంటే సి ఐ బ్రింగింగ్ యువర్ డ్రీమ్ టు లైక్ సి నాకు విమల్ తోట్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఐ డెంట్ రియలీ యు నో వాట్ విమల్ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి అని నాకు తెలియదు డిజేటిల్ చేస్తున్నప్పుడు. బికాస్ మేము కోవిడ్లో కలిసి చేసాం కాబట్టి సినిమా అది కోవిడ్లో కలిసి రాసుకునే వాళ్ళం, యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆన్ ద క్యారెక్టర్. నాకు మెల్లిమెల్లిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే విమల్ డజంట్ గో బై ద రెగ్యులర్ రూల్స్ ఆఫ్ సినిమా. దట్స్ అ గుడ్ థింగ్, యు నో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ వర్క్డ్ బిగ్ టైమ్ ఫర్ డిజేటిల్. తన రెగ్యులర్ రూల్స్ ఆఫ్ సినిమాకి అడ్హియర్ అయ్యి తన సినిమా తీయడు, తనకి క్యారెక్టర్స్ ఎలా స్టోరీ ఎలా వీవ్ అవుతుంది దాన్ని బట్టి హీ జస్ట్ ఫాలోస్ యునో ద వెరీ ఆర్గానిక్గా హీ ఫాలోస్ యునో. అండ్ దట్ వాజ్ అ హ్యూజ్ అసెట్ ఫర్ దాట్ ఫిల్మ్ బికాస్ వీ కుడ్ యూజ్ దట్ ఫ్రెష్నెస్ యునో, వీ కుడ్ యూజ్ దట్ అన్కన్వెన్షనల్ మెథడ్. అందుకే మేము యాక్చువల్లీ తీసింది మేము కమర్షియల్ సినిమా అని అనుకోలేదు. మలిక్స్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఈజ్ ఆల్రెడీ డన్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ యునో 3-4 ఫిల్మ్స్ చేసిండు అండ్ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. సో మలిక్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ you know very helpful to make sure that structure because I am a very random guy. Nenu ila kuchunte nen suddenly ila maatladutu kada ikkada nunchi australia gelipothadu kada anta nenu suddenly nannu edo excite chestadi which my technicality then adhe yeah idi entante mallik ante alagadu baba alagadu ok visham urgent australia gelindi gelam ok visham. So mallik is someone who calms me down and you know he's very mellow and soft and very hyper. So his experience and everything else comes in, you know. So I think that was very right for this film. And I'm very happy that it very naturally happened where by the time I decided to do Digital 2, Vimal was already signed up somewhere else. And me and Malik were trying to do something else then. So after Malik, he's like, yeah, I love Tillu, let's do it. So I'm very happy that, you know, I could collaborate with him. What are you expecting? Basically, this is a makeover or a 2.0 version of yours. So what are you expecting? బికాస్ ఆడియన్స్ వచ్చేసి ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నారంటే ఒక చిన్న యువర్ డై హార్ట్ ఫ్యాన్స్ వచ్చేసి కొంచెం అప్సెట్ అయ్యారు, బట్ నౌ ద సేమ్ ఫ్యాన్స్ దే ఆర్ లచింగ్ ఎట్ యువర్ ఫోర్ పిక్చర్స్. లేకపోతే ఒక చిన్న దే ఆర్ ఎలా చెప్పాలి, అందరికన్నా ఎక్కువ వాళ్ళే చూస్తున్నారు. చూసుకోవాలని అనుకుంటా. ఐ హోప్ that beyond all of this boldness you talk about or beyond all of this romance or intimacy you talk about a character lo ki andru pettina effort lekapothe thanlo em different ga undani if people can see that and appreciate me for the versatility that I'm trying, I think that's the biggest gift. They will adi ippudu endante ippudu prasanki teaser lo trailer lo em kanapadutundo akkadu varaku undu dan tarvata ippudu 2.5 gantala cinema lo em kanapadutund anedi ఒకసారి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇప్పటి నుంచి యూ విల్ బి డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును దట్స్ మై గోల్ ఆల్సో. అంటే ఐ వాంట్ బి అ వర్సటైల్ యాక్టర్. అంటే నా వికీపీడియా చూసినప్పుడు ఇది ఏ సినిమాలో నుంచి ఉన్న పిక్చర్ అని అందరూ చెప్పగలగాలి. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రతి సినిమాలో ఒకేలా ఉండి అదేదో కన్ఫ్యూషన్ అవ్వకుండా ఏ ఈ సినిమా ఇది ఆ సినిమాలో కదా అని చెప్పాలి. ఐ థింక్ దట్ వుడ్ బి మై సక్సెస్. అండ్ ఈ సినిమా ద్వారా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను, కోరుకోవడం కూడా కాదు నమ్ముతున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, యూజువలీ ఇట్ హ్యాపెన్స్ విత్ హీరోస్, అంటే డూ నెంబర్స్ స్కేర్ యూ అండ్ ఏంటి రేటింగ్స్ వరీ యూ? రేటింగ్స్ అంటే రేటింగ్స్ యూజువలీ రివ్యూస్ numbers first thing was numbers were you? Yeah, I mean, see, at the end of the day I would like for all of us to end up where we started. So ipudu meer inta pedithe meek anto chesthe I'm happy. First of all, if you've invested x amount in the film, then if the producer has made his money back, if it's a break even, then it's a good thing. Beyond that, whatever happens is a blessing. And you know, you just again yen chestar producers ko double screen ko cinema isthar ante kada, mana andaru yen chestam, cinema poyina malli cinema ne isthar, cinema hit aina malli cinema ne isthar.
నేను ఎంత తెలియదు రవితేజ గారు అది అంతే కదా పూరి గారు యా సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ నంబర్స్ డూ స్కేర్ మీ వెన్ ఐ పర్సనలీ ఇన్ మై హార్ట్ ఫీల్ లైక్ వీ ఓవర్ షాట్ ద బడ్జెట్ సమ్వేర్ ఎక్కడైనా కొంచెం మనం దాటాము అని అనిపిస్తే లైక్ వీ ఓవర్ షాట్ బికాస్ స్టిల్ ఇఫ్ యూ ఓపెన్ అండ్ సీ మై కాన్వర్సేషన్స్ విత్ వంశీ అన్న ఆల్ మై కాన్వర్సేషన్స్ ఆర్ దీనికి ఇంత అంటున్నారు ఎందుకు అవసరం లేదు ఇది రివర్స్ మన దగ్గర ఇక్కడ రెండు సినిమాలు లేదు మూడో చేస్తున్నాం నీకు తెలుసు అక్కడ ఎలా ఉంటుంది నేను నీకు చెప్తాను నీకు కాదు నేను ఆడియన్స్కి చెప్తున్నాను బట్ నువ్వు ఏకీభవిస్తావు నాకు ఇది రివర్స్లో ఉంటుంది ఇక్కడ లేదు సార్ ఇంకా రిచ్గా చేద్దామండి ఇంకా పెద్దగా చేద్దాం ఇప్పుడు వంశీ గారి గురించి టాపిక్ వచ్చింది అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ ఇది ఎలా ఉంటుంది అండి ఒకసారి ఏదో ఒక చిన్న లొకేషన్ కోసం ఎదుగుతున్నాం ఒక ఇల్లు ఒక టూ బెడ్రూమ్ ఇల్లు అలాంటి సెట్ వేసేయండి సార్ టూ డేస్ సెట్ వేసేయండి హీస్ లైక్ దాట్ సో నావి అండ్ మీ కాన్వర్సేషన్స్ అన్ని రివర్స్లో ఉంటాయి అన్నమాట దీనికి అంతెందుకు అవసరం లేదు రాజమండ్రిలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగితే ఆ కార్ వచ్చేస్తుంది యూ కెన్ సేవ్ దిస్ అమౌంట్ అండ్ నేను రివర్స్లో మెసేజ్లు కొడుతుంటాను అనమాట ఆయనకి సో బట్ హ్యావింగ్ సెట్ దాట్ ఐ డో గివ్ అ షిట్ అబౌట్ how much money is being spent, especially when the money is not mine. Because I don't know, probably I learned it when I was a kid that, you know, you have to be respectful with others' money and stuff. So yeah, when numbers get overshot, then I do worry a little about numbers. What spending worries you, but not about the returns or chesi, amma inta cheyalani oka benchmark pettukoni aa pressure aithe undledu. Naaku creatively, if the film has earned that respect or, and this is after the producer has made his money back. You know, then creative ga cinema ki raavalsin respect vachinda leda ane chusukuntanu. If those two have happened, everything else that happens is bonus. You know, because I think that no amount of money can buy a good night's sleep for you. You know, money is good. We all like money. We all need money. But I don't think any amount of money can buy a good night's sleep. Any amount of money, you know, won't be able to do that. That's about the numbers part. Now, when it comes to the reviews part of it, see, reviews are very tricky, to be very honest. Because there are a lot of times films have been blockbusters, but reviews have called them duds. But there's a lot of times that films, you know, which couldn't really satisfy a theater's energy, have gotten reviews, and reviews have said they're fantastic. Right? So after going through this grind, or after manam process kaasa choosi, naaku em ardhamaindi ante, first of all, review should be respected. When a person writes a review, that review should be respected. Respected as the opinion of one person. You know, if you have a website or if you have a newspaper, and tomorrow if you don't like a film, and if you write a review, or for that matter, you like a film and you write a review, that naaki cinema nachindi le naaki cinema nachaledu meer raasaru ankonde adi nenu respect cheyali adi meeku nachaledu ante and adi meeku maatrame nachaledu anukunte ardham chesukovali at the same time. You know, you don't really represent ఆడియన్స్ కానీ టార్గెట్ డెమోగ్రాఫిక్ వేరే అయి ఉండొచ్చు, మీరు వేరే అయి ఉండొచ్చు, మీ థింకింగ్ సిస్టమ్ వేరే అయి ఉండొచ్చు, ఆ సినిమా యాక్చువల్లీ తీసింది ఎవరి కోసం అంటే అది వేరే అయి ఉండొచ్చు, రైట్? సో ఐ థింక్ వన్స్ దిస్ అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ బోత్ క్రిటిక్స్ అండ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మేకర్స్ బేసికలీ, ఐ థింక్ వీ ఆల్ కెన్ జస్ట్ గెట్ పీస్ విత్ ఈచ్ అదర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది జర్నీ. ఇప్పుడు ప్రేమం దగ్గర స్టార్ట్ అయినప్పుడు డిడ్ యూ ఈవెన్ థింక్ like continue jesi in I were you a serious actor ante absolutely I did not. This Premam only was an accident. No, I did not because like actor avvalannadi asali korukodame tappu ani anukunedan nenu ante asala nen ela undan screen paina evaranu teeskeltaru asalu nen adi dan gurinchi aalochinchaledu because it's not at all reachable for me. So Premam happened. It's like a miracle. It happened just like that. I have not done any auditions before that. I did not do anything after that also. But Premam happened. And after that also, next time stepping into Telugu industry, which I never thought would happen. Not your language also. It's not my language. It's not a language that I could even decode. I was not able to understand which is Telugu and which is Kannada. Like, yeah. I did not know what it was. I knew only Tamil that time. And being more successful here than in Kerala is like something that I never thought about, like, and then now this has happened. Turning back, it's 9 years now. 2015 I shot for AA. Now it's 24. Nine years now and I'm still there in the industry. Only 3-4 pages at once. A manchu aina nenu untanu kada munde ani cheppestuntunde ellaa 3-4 pages ivadam okay. ఇప్పుడు పేజెస్ ఇవ్వడం కూడా మానేశారు అంటే అక్కడ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు, నేను కూడా ఉంటాను ఒక సైడ్లో, కమ్ టేక్ అంటారు, లైక్ ఏదో కొత్తగా ఏదో చెప్పేసి టేక్ అంటారు.
మళ్ళీ అక్కడ ఆగింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు ఓటీఎస్ సిద్ధు ఓటీఎస్ అనుకోండి, అండ్ ఐఎమ్ యాక్టింగ్ అనుకోండి, సడన్ గా ఏదో డైలాగ్స్ చెప్తారు, లైక్ ప్రాంప్టింగ్ ఇచ్చినట్టు ఫ్రంట్ నుంచి ఇంకా వేరే డైలాగ్స్ చెప్తారు. అంటే అప్పుడు అనిపిస్తుంది లైక్ షీ కెన్ సే దిస్ ఆల్సో, షీ కెన్ సే దట్ ఆల్సో అని. సో ఐఎమ్ లైక్ ఇప్పుడు ఇలా నౌ క్రై, నౌ క్రై, జస్ట్ లుక్ ఎట్ హిమ్ అండ్ క్రై, ఓకే నౌ గో హగ్ హిమ్ అండ్ జస్ట్ సే దిస్ డైలాగ్. ఐఎమ్ లైక్ నాకు తెలియదు ఇది. కొన్ని విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్పలేను, సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని సీన్స్ నేను పాయింట్ చేసి చెప్తా, వాట్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్ లైక్ జస్ట్ ఆఫ్టర్ దాట్ అన్నది. సో నాకే షాక్ అక్కడ వెళ్ళి మానిటర్ దగ్గర చూసినప్పుడు మళ్ళీ అదేలా నువ్వు చేస్తావు నీకేలా డైలాగ్ వేస్తుంది అంటుంటే ఐకేటం అనే. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బి వెరీ ఆనెస్ట్. ఇన్ ద బిగినింగ్ ద టైమ్ వి స్టార్టెడ్ షూటింగ్ దిస్ ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్, ఐ హేటెడ్ హిమ్. I did not want to be a part of this film. Huh. I'm honestly telling you, I everybody loves him. Hated him. He comes in and like, I'll be so stressed. I'll be so stressed. And then slowly I understood what he wants and what it is like, what the entire team is like. I was like... She called me also. Yeah. She called me and she said, you know, when I started working for this film, I hated working with you. I said, okay, that's new. And then slowly she started explaining, why, what happened? Day one, I come to set. You don't say hi, you don't say hello, you just come. You start staring in my face. And you're like, koncham akkada kaatika koncham andi. Hi bro, ikkada koncham ila cheppi paiki unda ani. And I'm like, what kind of a guy is this? I'm like, let me go to the caravan and just get ready. And again I come, he's like, he does expression ila cheyochu ala cheyochu, he is doing something. So I'm like, what is all of this? So what is this? Because I write the dialogues for the film. Problem entante, you saw him as a hero, but in his head he's a writer. So the creative space, first day of the shoot, he's already stressed, already in stress mode, and they're all like new people to me. They're all like very clumsy, chaotic, everything is just one. I called him manager, I told him, I don't think I should be a part of this film. I think I should just probably... I can't understand what they're doing and they don't understand me. So what do I do? Good. We're shooting one scene. So because when you write something and then you take it to the set, okay? Have you ever felt it as a director and a writer yourself? Meek, eppudaina oka scene shoot chestunappudu, ee scene cinemalo undadane vishayam sagam scene teesin vetti meeku andam emi avaleda. Chaala kada. సో అక్కడ ఏంటంటే టు సేవ్ ఎంబారస్మెంట్ నేను చెప్తాను కూడా ఇలా పిలిచి ఈ సీన్ ఉండదు తొందరగా వచ్చాడు. నేను ఫస్ట్ 3-4 టేక్స్ చాలా విగడుతో చాలా ఇదిగా చేశాను నేను, తర్వాత చెప్పేస్తున్నా డైలాగ్ ఎందుకంటే నాకు అర్థమైపోయింది సీన్ సినిమాలో ఉండదు అని. తిని వచ్చి వాట్ హ్యాపెన్ వై యూ నాట్ డూయింగ్ యువర్ లైన్స్ రైట్ అది ఇది అంటే నేను కట్ చెప్పాక ఈ సీన్ ఉండదు సినిమాలో అంటే, ఉండకపోతే ఎందుకు తీస్తున్నాం మరి అంటే తీయకపోతే ఎలా తీసేస్తాం సినిమా. సో అది ఎలా ఉంటుంది అంటే బికాస్ క్రియేటివ్లీ వీ అండర్స్టాండ్, సగం చేసిన తర్వాత అర్థం అవుతుంది ఓకే చేసిన ఇక్కడ వచ్చేసి తప్పు చేసాం, బట్ ఇప్పుడు సడన్గా ఆపేస్తే మోరల్ ఆఫ్ ద సెట్ విల్ కమ్ డౌన్. సో ఆ మోరల్ దెబ్బతినకుండా ఉండటం కోసం అది ఫినిష్ చేస్తాం, బట్ నెవర్దర్నెస్ అది ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది, అది వచ్చేసి ఒక మోటార్స్ కింద. ఇప్పుడు మనం డిలీట్ చేసేసిన సీన్లో నుంచి రెండు స్టిల్స్ మొన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉన్నాయి. సో అలా ఎక్కడో ఒకటి యూజ్ అవుతుంది, బట్ సినిమాలో ఉండదు. ఎందుకంటే సగం సీన్ అయిన తర్వాత వీ రియలైజ్ ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఇది మనం పెడితే దొరికేస్తాం. మీకు మీకు తెలుసండి, నేను వచ్చి నాకు ఈ ఫస్ట్ డే సెకండ్ come as an ED. No. Coming as your ED and yours too. Like, I'm just, I want to learn this. But I have learned. I've become a mudru now. I feel like I've progressed so much. Don't have to work as an ED. This is the thing that you can just follow. I've been doing my past like 7 years waste. I've been doing my past like 7 years waste. అంతే లైక్ ఇట్స్ జస్ట్ ఫన్. కరెక్ట్ గా మనం సినిమా చూసి చీప్ చెప్పేవారు నాకు, ఇప్పుడు చెప్పక బయట ఇంకా ఉందాకి ఏం చెప్పి అదే అవునా కాదా ఎంత ఉంది లొకేషన్ లో అదేంటి అదేంటి దాని గురించి ఓడిని అడిగితే పది తెలుస్తా వాడికి చెప్పాను నేను. ఎగ్జాక్ట్లీ లైక్ ఐ హావ్ దిస్ ఓసిడి కైండ్ ఆఫ్ థింగ్ వేర్ లైక్ అది ఐఎమ్ నాట్ టెలింగ్ వాట్ ఇట్ ఇస్ బట్ యా అది లైక్ అదెందుకు అలా ఉంది ఇదెందుకు ఇలా ఉంది అది అది ఇది నేను కీప్ ఆస్కింగ్ ఇన్ మై ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్ టు హిమ్ అండ్ హి టోల్డ్ మీ దట్ దెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ అండ్ లైక్ okay, he made sense. Like, probably I should just
టేక్ అ చిల్ పిల్ అండ్ జస్ట్ రిలాక్స్. అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ మోర్ థింగ్ ఆల్సో, ఒక టేక్ ఉంటుంది, తినకు నచ్చి ఉండొచ్చు, డైరెక్టర్కి నచ్చి ఉండొచ్చు, నీకు నచ్చి ఉండకపోవచ్చు, దాని లేదు ఐ నీడ్ వన్ మోర్ టేక్. ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ టు ఏంటి ఫైనల్గా ఫైనల్ కట్లో వచ్చేసి నీకు నచ్చింది ఉందా వాళ్ళకి నచ్చింది ఉందా కూడా యూ కాంట్ మేక్. ఐ కాంట్ మేక్. బట్ ఐ డోంట్ థింక్, ఐ థింక్ వెరీ ఫ్యూ టైమ్స్ అనుపమకి లొకేషన్లో షీ డజంట్ రియలీ హ్యావ్ ఒపీనియన్స్ లైక్ దట్ దట్ నాకు ఈ టేక్ నచ్చిన యాక్చువల్లీ అనదు. వెరీ రేర్లీ షీ సేస్ ఐ విల్ డూ వన్ మోర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సేయింగ్ ప్లీజ్ డూ వన్ మోర్. But very rarely she says that I want to do one more. It's when I genuinely don't feel like what I believe in my director and the team. Like the team, they knows better than me because they know what they want in the film. I know my character. Kal maadukuntaru em maadukuntaro teliyadu malli milliga maadutadu slowly ga em ante nen naake entante la jumping jumping ga untaru anamante motta koncha kochupi chusaru malli caravan ki vachi kuda em maatladukuntaru inta seepu naaku teliyakunda em jarigipothundi into the character what is she doing why is she doing this all the details mem maatladukuntam akkadiki ellaka inko edo ayipothundi adu mashik baaga deet explain chestu nenchi ఏంటి సినిమా నా దగ్గర ఒక కథ ఉంది, నేను ఆ కథతో నన్ను హీరోగా పెట్టి సినిమా తీయండి అని కన్విన్స్ చేయడం అనేది అసలు మామూలు హర్క్యులియన్ టాస్క్ కాదు. అది చేసి సక్సెస్ కొట్టి ఈరోజు వచ్చేసి వి ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ అబౌట్ టిల్లు డీజే టిల్లు టిల్లు స్క్వేర్ ఆ ఫ్రాంచైజ్. సో యునో ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్ ఎందుకంటే ఐ బీన్ దేర్ డన్ దట్ అండ్ ఏంటి మొహం తిట్టిన రోజులు ఉన్నాయి. నువ్వు యాక్టర్ కదా, నువ్వు డైరెక్టర్ ఏంటి అని న్యూ రైటింగ్ యూనో బికాస్ ఇది మాట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఐ గెట్ మెస్మరైజ్డ్ బై హౌ లైక్ I'll ask him, okay, so till where are we going? Let's go wherever it goes. And he'll finish the entire scene papers, like 25 pages and all, just like that. And I am struggling here. I don't know where to stop, where to start, where to ask him question. And Majuro is like, lines kuda maarchestu untaru. I'm like, okay, my brain has to work now. Focus. And cheppi nenu kuchuntanu. But the way he does that, no? నేను మొన్న అడిగాను కూడా కదా, ఈజ్ ఇట్ బికాస్ యూ రైట్ ఇట్ యూఆర్ ఏబుల్ టు మగ్ ఇట్ అప్ సో మచ్ ఆర్ లైక్ యూ జనరలీ డూ ఇట్ అంటుంటే ఈజ్ దట్ జనరలీ లైక్ హిస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఐ హావ్ జస్ట్ ఐ హావ్ అ సాలిడ్ మెమరీ ఆల్సో. ఐ యామ్ బిగ్ బులక్కడ్ అబౌట్ బర్త్డేస్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ బేసికలీ ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. లైక్ యూ కాన్ చీట్ మీ, యూ నో, యూ కాన్ టెల్ మీ దట్ ఐ డిడ్ టెల్ యూ టు సెండ్ మీ దట్ సీన్. ఐ విల్ హంట్ యూ డౌన్ and I will use my special set of skills to kill you. Either she is so happy and enta shape cheyamanna kuda chestadi enni retake lanna edaina kuda or ana oka transformer la untad anamata evaru muttukunna kuda shock lu kodatha untayi vallaki alantappudu mem oppigadu untadu ani pampisadu illo ante bro care maa sambandhi kuda cheppandi enduku ala ante mem kuda maage first of all అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ లొకేషన్ బట్టి ఓకే ఈజీనే తీయాలన్నమాట అని చెప్పి అక్కడికి వెళ్ళాక అర్థం అవుతుంది. గెటప్లు రెడీ అయ్యి అన్ని సెట్ అయ్యి మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఇది కాదు వేరే గెటప్ అంటారు. లైక్ సడన్ చేంజెస్ యునో, లైక్ యూ నో యువర్ బ్రెయిన్ డజన్ ఈవెన్ గెట్ లైక్ అ గ్యాప్ లైక్ టు అడాప్ట్ టు దట్ చేంజెస్. అట్లా ఉంటాయి అప్పుడప్పుడే నేను అలా ఉంటాను. లేకపోతే నాకు నిద్ర రావాలి, లేకపోతే టైర్డ్ ఉండాలి, హెల్త్ బాగోతే అప్పుడే అయ్యా కొంచెం క్రాంకీ. అండ్ నాకు ఇమీడియట్గా నాకు అట్లీస్ట్ నేను ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు. అది నాకు స్ట్రేట్గా పంపించు, ఐమ్ వెరీ క్రాంకీ రైట్ నౌ అని చెప్తే. ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ మై ఎమోషన్. అట్లానా? అది వెళ్ళలేం కదా, షూటింగ్లో ఉంటాం. ఓకే బాయ్ నువ్వు వెళ్ళిపోతావు, నేను అక్కడ షార్ట్లో ఉంచాలి కదా, నువ్వు వెళ్ళి నేను లైవ్గా చూడండి, మానిటర్లో చూసుకుంటా వెళ్ళిపోతావు, నేను కదా అక్కడ ఉంచాలి అని కాఫీ తీసుకురండి అలాంటివి చెప్తారు. అప్పుడు ఏంటంటే పిలిచి కూర్చోబెట్టి ప్లేట్ అంతా పెట్టు, బాగా పెట్టుకుంటుంది ప్లేట్ తీసుకుంటుంది, సెంటర్లో పెట్టుకుంటుంది రైస్ అన్ని పెట్టుకుని అలా తిన్న తర్వాత అప్పుడు మెల్లిగా ఆ క్రాంకీ కాస్త ముద్దులోకి మారుతుంది అనమాట. మారి అంతని వైవ్ షూటింగ్ పంపించేయండి అంటూ ఉంటుంది. అంటే ఊరికా ఏడు పంపించేయండి, ఇంకేంత పెద్ద సీన్ లేదు. సో అలా దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ కరెక్ట్ రాంగ్, దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ షీ టాక్స్. మోస్ట్లీ ఇట్స్ అబౌట్ ఫుడ్ ఐ థింక్, లైక్ ఇట్స్ జస్ట్ ఫుడ్ దట్ కంట్రోల్స్ మీ. నో వన్ వుడ్ హావ్ ఫెడ్ యు ద వే ఐ డిడ్. హి హస్ ఫెడ్ మీ లైక్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఐ ట్రైడ్ లైక్ so much he makes me yenni chapalu chapati endu yenni onna kuda he gave me dosa and peanut chutney ala 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 icharu
చాలా బికాస్ ఐ వెన్ ఐ ఈట్ ఐ వాంట్ ఎవరీవన్ అరౌండ్ మీ ఆల్సో టు ఈట్ సో ఐ యామ్ జస్ట్ రాండమ్లీ ఫీడింగ్ పీపుల్ లైక్ దిస్ so much, he feels so good and I love food so if ever aina edo kari danlo kalpi ila ila tinte baaguntundi antune nenu kuda happy excited aipola like yeah so we are also such a big part of our industry like we are also crazy about foods and we all look forward for that production carriage to open up and you know we just love that feeling that's also because we bloody like fucking started at 7 in the morning yeah. so we are like on fire all of us like. and is the palakura pappu is bad our mood is also bad especially his mood is extremely bad yeah Palakura pappu is a serious life issue. It cannot be bad. So, yeah. Venki, I've been forgetting. I wanted to ask you one question. Yeah. So, the transition from an actor to a writer-director. So, very simple. Nenu kuda ilage oka kadha raaskuni elli, sir, this is a story, but I want to act. Aa roju vachesi, it was Usha Kiran movies. And they are very, very traditional and vaalla approach kuda very straightforward ga untadi. కథ మాకు నచ్చింది బట్ నువ్వు యూ హ్యావ్ టు పిక్ బిట్వీన్ దిస్ టూ యూ కెన్ ఐదర్ యాక్ట్ ఆర్ యూ కెన్ డైరెక్ట్ యా ఏదో ఒకవేళ యాక్ట్ ఉంటే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్ ఆర్ ఇది ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యాజ్ అ డైరెక్టర్ ఆర్ సంథింగ్ యాజ్ యూ కేమ్ హియర్ అప్పుడు యూ కాంట్ యూ బెటర్ పిక్ బిట్వీన్ దీస్ టూ సో బై దెన్ ఐ వాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ నాట్ అ వెరీ కంఫర్టబుల్ యాక్టర్ ఏదో మేనేజ్ చేస్తున్నాను ఆటాట డైలాగ్ చెప్పేసి ఒక ఫట్ ఫండ్ అయిపోయింది బట్ యు నో దట్ మేకప్ కొంతమందికి మేకప్ వేస్తే ఏసీలా ఫీల్ అవుతారు నాకు ఎక్కడో వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అ ప్లాస్టిక్ బ్యాగ్ ఓవర్ మై హెడ్ సో అండ్ సమ్వేర్ ఐ ఫౌండ్ దెన్ ఇన్ రైటింగ్ అండ్ ఎవ్రీ టైమ్ మద్రాస్ శ్రీధర్ గారు వచ్చేసి స్నేహితం డైరెక్టర్ హీ యూస్ టు ఆస్క్ మీ టు రైట్ అ సీన్ ఐ యూస్ టు డూ ఇట్ విత్ మోర్ ప్యాషన్ దాన్ యాక్టింగ్ సో అలాగా ఇంకా యూ హ్యావ్ టు యునో ఫైన్ సంథింగ్ దట్ యూ లవ్ writing and direction was something that I loved acting was it just happened so andukane inga akkarto inga chaala now I can't even pose for a picture I still can't pose for a picture that's a different ball game altogether even I can't pose for a picture you'll find all the pictures that I'll find like this chetra ekkada pettala teliyadu ela unda I'll be like this so this is worse no but see in a way if you notice It's direction that picked you actually because if the producer that you met on that day would have been some other producer and he would have said like yeah okay you direct a new act I'll make this film yeah, then your journey would have been so different and what did you think after you met me first you thought I'll be like till long after but you're not a like till you like it's like a switch on switch off like on screen is totally different than off the screen is I'm not like till long everyone says I am like till off screen no I'm not yeah he's not he's silent more silent he just thinks అంటే ఓన్లీ టాకేటివ్ విత్ ద సౌండ్ 12 అవర్స్ వచ్చి స్టిల్ ఉన్నప్పుడు తర్వాత కొంచెం ఓ స్లీప్ మోడ్కి వెళ్ళాలిగా రిలాక్స్ మోడ్ సో నెక్స్ట్ టూ ఫిల్మ్స్ వచ్చేసి ఒకటి నీర్జా కోనా ఇంకోటి వచ్చేసి భాస్కర్ సార్ సో ఐ యూ ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఈజీలీ ఎక్సైటెడ్ భాస్కర్ సార్ ఫిల్మ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది వి ఫినిష్ ద కపుల్ ఆఫ్ స్కెడ్యూల్స్ అండ్ నెక్స్ట్ నేపాల్ లో స్కెడ్యూల్ ఉంటుంది ఇట్స్ అ నైస్ షిఫ్ట్ ఫర్ మీ ఇన్ టు యాక్షన్ జానర్ అండ్ ఎవ్రీథింగ్ దొరికిపోతుంది యాక్షన్ చేయడం ఫస్ట్ టైం చేస్తున్నా But it's a lot of fun also because you get to do all these new things and, you know, you get to challenge yourself. And at the end of the day, as much as you're like, wow, do I really have to jump off that thing now? Sir, doop to change hands and you have to face come pistol mere jayali. Oh, okay, cool. I'll go and do it. Aaj chase work hai. Chase in tarvata, you go back home with such a good feeling. Also, the rashes from all the harnesses you're wearing are there on your body. And they all burn the next day morning when you take a shower. Chinchin panchar lala unta and thodla anta. But it's a great feeling when you know you've done something new. And I'm also very excited about the character that I'm playing in Jack. Yeah. You know, which is contrast to Tillu. Chala, quite opposite to be very honest. We need to give it to him. Actually, he's a man who knows. So, but then there's a boyish charm in him. And, you know, Bhaskar Garu has put together a very nice story and a theme. So, I'm very excited about you. See, he's like... Which one? Push you off. See, if fans go... నన్ను అనవసరంగా నీ ఫ్యాన్స్ విలన్ చేయకమ్మా ఐ నెవర్ పుష్డ్ యూ అప్ యూఆర్ బిజీ యువర్ డేట్స్ వర్ నాట్ అవైలబుల్ నాకు ఏం సంబంధం లేదు డోంట్ మై డేట్స్ ఆర్ లైక్ అన్ ఇష్యూ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ సో సి నన్ను అంటున్నారు దట్స్ అ కన్వర్సేషన్ ఫర్ అనదర్ డే యా సో అగైన్ ఇప్పుడు బేసిక్గా వి స్పోక్ అబౌట్ హిస్ జర్నీ యువర్ జర్నీ నౌ నెక్స్ట్ వచ్చేసి యువర్ రిలీజెస్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ అప్ న్యూ ఏంటి ఒక న్యూ అనుపమ అని చూపించబోతాను
అని అనుకుంటున్నాం. అబ్సల్యూట్లీ చూడబోతున్నాం. సేమ్ గై తెల్లూరు తెల్లులోనే ఉంటాడు. ఈ లూజ్ ఇస్ షీట్ లిటిల్ మోర్ అంతే, బట్ ఇట్స్ అనుపమ దట్ ఇస్ గోయింగ్ టు స్టీల్ ద షో. ఉపమా నుంచి పాస్తా కింద మారుతుంది. ఓ ఇప్పుడు పీపుల్ విల్ బి స్కేర్డ్ ఆఫ్ అనుపమా. దే వోంట్ బి దట్ హోమ్లీ గర్ల్ ఆర్ దట్ ఎనీమోర్. దే విల్ బి ఎ లిటిల్ అఫ్రేడ్. ఓకే, దే లవ్ హర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఎక్కించాలి హైప్ అలాగే. ఓకే, కరెక్టే కదా. ఇప్పుడు తిన్ను స్క్వేర్ ఇప్పుడు రేపు పొద్దున్న 29 రిలీజ్ అవుతుంది. ఎలాంటి ఓపెనింగ్ తీసుకుంటుందో అసలు అందరికీ మైండ్ బ్లాక్లు అయిపోతున్నాయి తెలుసా. అవును కదా, నాకు ఫస్ట్ షో టికెట్స్ కావాలి. మార్నింగ్ షో పడంగానే అట్లుంటుంది మనతో అన్నది అనాలి అంటే అంతా లేకపోతే అసంబారిపోతాం. ఆప్షన్స్ ఉంటాయి ఆ రోజు. ఏ కమాన్ మంచిగా మాట్లాడుకుందాం ఈరోజు. మన ప్రొడ్యూసర్ గారు తీసుకెళ్ళండి. ఎక్కడ ఉండదు, మీరు వచ్చేసి ఈ సినిమా తర్వాత నీట్ గా హాలిడేకి ఏ ప్యారిస్ అమెరికా వెళ్తారు. అంత సీన్ లేదు, నేను ఇక్కడే ఉంటాను అల్యూమినియం ఫ్యాక్టరీలో. సక్సెస్ అందరూ వచ్చేసి యూజువల్లీ ఇప్పుడు వరకు మా వంశీకి వచ్చేసి దుబాయ్ అంటే అది ఒక సెకండ్ హోమ్. ఇప్పుడు ఈసారి విత్ దిస్ సక్సెస్ ఐ థింక్ యూరోప్ విల్ బికమ్ హిస్ సెకండ్ హోమ్. ఓకే, నైస్, గ్రేట్. Awesome. Okay, awesome. Thank you so much for giving and us again, I'm doing 29th. We all should watch together. Oh, March 29th, Dheera Dillu Square, that thing we'll do. So, March 29th, Dheera Dillu. Ella, go to this. He's already there. You know, if this is my Christmas, I'm going to go just there. I like it, Jeff. One else. So, darlings, March 29th, Dheera Dillu Rupees are both in the way. Please come to the theaters and watch us up front to the month, Sonny. And you, please. I don't think I can beat that, Anni. Whatever you said, CC, same. Please come, watch the film. Come on. For a writer and hero, you have to say that. Yes, absolutely. Afreddin, please come to theaters and watch DJ Tillu. Thank you. Okay, March 29th, Tillu Square, Andaru Theaters, Kochurandi. Blockbuster, Jayandi.